ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై దేవుడు నాకు ఆధారము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రతిదానికి ఏదో ఒక ఆధారం అనేది భూమి మీద మనకు కనపడుతూ ఉంటుంది. దేవుని పిల్లలను పిలువబడుతున్న మన జీవితంలో మనకి ఎవరు ఆధారమనగా దేవుడే మనకు ఆధారము. ఒక మాట గుర్తుంచుకుందాం, దేవుడు మనకు ఆధారంగా లేకపోతే మనం ఏదో ఒక సమస్యలో చిక్కుపడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అదే దేవుడు మనకు ఆధారమైతే మన కాలు చిక్కుబడకుండా ఆయన మనల్ని కాపాడబోతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో ప్రార్థనతోనూ విశ్వాసంతోనూ నమ్మికతో దేవుడి మీద ఆధారపడుదాం. ఆయన మీద ఎందరైతే ఆధారపడ్డారో వారి అందరి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలే వారు చూస్తూ ఉన్నారు. కనుక ఇది నాన్న ఈ నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి మీద ఆధారపడడానికి ఇష్టపడదామా? ఈ మాటలు వింటున్న మిమ్మును మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన తండ్రి, నీకు వందనాలు. మాకు ఆధారం మీరే. మీరు తప్ప వేరొక మార్గం మాకేది కనపడుతుల్లా. ఇది నన్ను ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారందరి జీవితంలో మీరు ఆధారముగా ఉండి వారిని కాచి కాపాడుతారని నమ్ముచు. ఇది నన్ను మా పనిబాటుల్లో తోడుగా నీడుగా ఉంటారని విశ్వసిస్తూ యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.